సెల్ఫ్ గోల్ వేసుకుంటున్న చంద్రబాబు మనోడే అంటూ పార్టీ నేతలందరి ముందు చాలా ఘనంగా చెప్పుకుంటూ వస్తే పవన్ కళ్యాణ్ చేసిన దాడికి చంద్రబాబు నాయుడు ఎంత అసహనానికి గురయ్యాడో అందరికీ తెలుసు. ఇప్పటికీ ఆయన ఆ ఫ్రస్ట్రేషన్లోంచి బయటకు రాలేకపోతున్నట్లే కనిపిస్తోంది. అలవేమాలిన ఫ్రస్ట్రేషన్లో తాను ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియకుండా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడని ఒక రకంగా చూస్తే ఆయన మాట్లాడుతున్న మాటలు ఆయన పరువే తీసే విధంగా కనిపిస్తున్నాయని, ఆయన తీరు సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నట్లుగా తయారవుతున్నదని పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. తాజా పరిణామాలను గమనిస్తే చంద్రబాబు నాయుడు లేపాక్షి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఎప్పటిలాగే పాత రికార్డు ప్రసంగాలను కూడా వినిపించారు. ఇదంతా ఒక ఎత్తైతే ఆయన ప్రసంగాల్లో కొన్ని అంశాలు మాత్రం పార్టీకి ఆయన ప్రతిష్టతకు కూడా తీవ్రమైన నష్టం కలిగించేలా ఉన్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కొట్టిన దెబ్బ నుంచి చంద్రబాబు ఇంకా తేలుకోలేదో ఏమో కానీ ఈ సమయంలో నన్ను బలహీనపరచకుండా బలపరచాలి, కానీ నన్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు అంటూ చంద్రబాబు నాయుడు తాను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వైఖరి చూస్తే పవన్కు కౌంటర్ ఇస్తున్నట్లుగా లేదని, ఆయనను బతిమలాడుతున్నట్లుగా ఉన్నదని పార్టీ నాయకుల్లోనే వెటకారం వ్యక్తమవుతోంది. పవన్ ఒకవైపు స్పష్టంగా తెలుగుదేశం అవినీతిని ఎండగడుతూ ఆ పార్టీ వ్యతిరేక వైఖరితో ముందుకు దూసుకుపోతూ ఉండగా చంద్రబాబు మాత్రం ఇంకా బతిమాలుతున్న ధోరణిలో నీరసంగా బేలగా మాట్లాడుతుండడం పార్టీకి నష్టదాయకమని పలువురు భావిస్తున్నారు. నాలుగేళ్లుగా ఎందుకు పోరాడలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంతకాలం ఎన్డీఏని మోదీని నమ్మాం, న్యాయం చేస్తారనే పొత్తు పెట్టుకున్నామంటూ మళ్లీ పాత తరహాలోనే బుకాయిస్తున్న చంద్రబాబు తాను మోదీని నమ్మడం కాదు, మోదీ మోసం చేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రజలంతా గుర్తిస్తూనే ఉన్నప్పటికీ తాను ఏమీ ఎరగనట్లుగా అవకాశవాదం ప్రదర్శించి ఇప్పుడు నంగనాచి మాటలు మాట్లాడుతున్నారనే విమర్శలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే భాజపా, వైకాపా, జనసేన హాజరు కాలేదు, వారి ఉద్దేశం ఏంటి అని చంద్రబాబు అనడం కూడా సెల్ఫ్ గోల్గా మారుతోంది. హాజరు కాని పార్టీల ఉద్దేశం వారి తేల్చి చెప్పారు. చంద్రబాబు చిత్తశుద్ధి మీద నమ్మకం లేనందువల్లే ఆ పార్టీలు అఖిలపక్ష సమావేశానికి హాజరు కాలేదన్నది స్పష్టం. అలాంటిది ఈ విషయాన్ని మళ్లీ ప్రస్తావిస్తూ చంద్రబాబు తన వైఫల్యాన్ని తానే బయటపెట్టుకుంటున్నారని కూడా పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి.